అని చెప్పాలి, ఆవిష్కృతం చేయాలి. ఎందుకంటే నేను ఒక్కడ నా నాయకత్వమే గొప్పదని చెప్పడం కొన్నా కూడా నేను సమిధనైపోయిన 5 కోట్ల మంది ప్రజల్ని వాస్తవం తెలియజేయాలి, వాళ్ళకి నిజం తెలియపరిచి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క మైండ్ సెట్ను మార్చాల్సినటువంటి బాధ్యత నాయకుడిగా నా మీద కూడా. ఓకే, సో అక్కడ ఒక పెద్ద కుట్రకోణం దాగి ఉంది. నేను ఎలక్షన్స్కు ముందు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్లో 13 పార్టీలు ప్లస్ 15 సంఘాలు పెట్టి వివేకానందరెడ్డి గారితో నన్ను లోటస్ పాండ్కి పిలిపించుకొని 11వ తారీఖు అతను చనిపోయే ముందు 3 రోజుల ముందు 15 చనిపోయారు, నేను 11న 12న మా కోసమే హైదరాబాద్ వచ్చాడు ప్రత్యేకంగా. నాకు అదివరకు పరిచయాలు ఉన్నాయి, రోటరాక్ట్లో తిరుగుతూ ఉంటాయి ప్రకాశం జిల్లాలో ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు గురునాథం గారు చాలా బాగా ఉద్యమం చేస్తున్నాడు, అన్నను పిలిపించండి మన పార్టీకి పనిచేస్తాడు అని అంటే నేను వీళ్ళందరినీ తీసుకుని హైదరాబాద్ లోటస్ పాండ్ ఓ 2 గంటలు కూర్చున్నాం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాం. అవన్నీ నన్ను వాడుకొని 87 రోడ్ షోట్లు చేయించి ఓ పెద్ద ప్యాకేజీ ఆయనే నిర్ణయించి ఇస్తే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద సలహాదారులు అబ్బో వాళ్ళంతా పెద్ద మనుషులు అక్కడంతా పెద్దలు చేరి చివరికి మన దగ్గరికి ఆ డబ్బులు రానియకుండా మొత్తం తినేసి శాంక్షన్ చేసి వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత చనిపోక ముందు నన్ను చాలా గౌరవంగా చూశారు. తాను చనిపోయిన తర్వాత నన్ను బాధలు పెట్టి హింసలు పెట్టి నన్ను ఒక బ్రాహ్మడి చేతిలో ఒక మేకపిల్లలుంటే 10 మంది కలిసి దాన్ని కుక్క పిల్లలు నెట్ట చేసి చి అని వదిలేసి వెళ్ళేదాకా చేశారు. నన్ను కూడా అట్లానే చేశారు, 87 రోడ్ షోలు చేసి వచ్చేలోపు నన్ను ముంచేశారు. అక్కడి నుంచి సీఎం గారిని కలవనీయకుండా రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, అటాల్ ఎల్లుండి ఇస్తాం అని చెప్పి మభ్యపెట్టి నన్నుతో అక్కడ కూర్చోబెట్టారు 3 రాజధాని. ఇక్కడ నేపథ్యంలో ఏం చెప్పారంటే నాకు తర్వాత ఈ నాయకులంతా వచ్చి చెప్పారు ఏకరువు పెట్టి 63 సంఘాల వాళ్ళు, దీనికి సత్తల రామకృష్ణారెడ్డి, కొడాల నాని గారు డైరెక్ట్గా మాకు ఏది ఈ అమరావతి 3 రాజధానులు ఉద్యమానికి నిర్మాతలు వీళ్ళంతా. ఓహో, దీని వెనకమాల డైరెక్టర్.